జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతుల నిండా ముంచింది. అరగంటకు పైగా కురిసిన వర్షానికి కళ్ళల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. మామిడికాయలు రాలిపోగా కోతకు వచ్చిన వరి నీలవాలింది. జగిత్యాల, రాయకల్లు, బీర్పూర్, గొల్లపల్లి, సారంగాపూర్, మేడిపల్లి, మల్యాల మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విపరీతంగా వీచిన గాలితో రేకుల షెడ్లు కూలిపోగా చెట్లు విరిగిపోయి ధాన్యం తడిసిపోయి కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న మామిడికాయలు రాలిపోవడంతో కొలుకులని నష్టం వాటిల్లిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు నీరు చూడనైన చూడరెవ్వరు
చూడరెవ్వరు కుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఎకరాల పొలం చేస్తే మొత్తం నీళ్లు కలిసినాయి, కుప్పలకై నీళ్లు వెళ్తున్నాయి. ఎట్లా బతుకుడు రైతు? ఇయాలడికి కుప్ప వచ్చి 6 రోజులే, 6 రోజుల నుంచి వైదే ధార తడిసిన సుతం ఇంత తకిలి పడి తిప్పల అడంగా సుతం వీటిని కొనాలి. మాసర పెట్టి రేపు కాండ వేయాలి. వీడికి 6 రోజులే, 6 రోజుల నుంచి వీడితోనే ఉండబడితే ఇట్లా నానే ఎట్లా మేము బాగుపడు, ఎట్లా మా కూలెళ్ళుడు? మ్యాచర్ వచ్చిందని అనుకున్నాం కానీ మ్యాచర్ రాలేదు. వాళ్ళు చూసారు, ఇక రేపు ఎల్లుండి అయితే మ్యాచర్ వస్తుండే. వర్షం వచ్చింది ఆగిపోయినాయి. మన గవర్నమెంట్ కొంచెం ఆదుకుంటే బాగుంటుంది. కాక నువ్వు మాట్లాడు సార్, దినం తప్పి దినం మ్యాచర్ యూత్తుండ్రు. ఇలా ఈ రోజు రాలేరు, రేపు వస్తారు. ఇలా అనుకోని పరిస్థితిలో మనకు వర్షం వచ్చినంత వడ్లు ఎక్కడి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నాకు 3 ఎకరాల వడ్లు వచ్చినాయి అన్న. ఈ 3 ఎకరాల ధాన్యము మొత్తం ఆరబోసుకుంటే కొన్ని చేయలేని పరిస్థితిలో మొత్తం అన్ని తడిసిపోయినాయి. ఈ అడ్డను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.